హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. 365 అనుదిన ధ్యానములు భయపడకుడి, ఫియర్ నాట్ అనే యొక్క సిరీస్ ద్వారా నేను మరి ఒకసారి మీ ముందుకు వచ్చినాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రేజన్ చైన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, కలవర పడకుడి, కలత చెందకుడి, తొందర పడకుడి, మీ హృదయంను విరవనీయకుడి, జంకనీయకుడి అని అనేక రకాలైనటువంటి భయములతో నిండి ఉన్నటువంటి మానవులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. భయపడకని. ఈ భయం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అండి. ఇది దేవుడు నమ్ముకున్న వారిని, నమ్ముకోని వారిని అందరినీ కూడా భయపెట్టిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిన్న మొన్నటికి చూస్తే ట్రంప్ గారు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. అండర్గ్రౌండ్లోనికి వెళ్ళిపోయినారు. ఎందుకు? అక్కడ నల్లజాతీయుడిని ఎవరినో చంపినారని అక్కడన్ని నిరసనలు వ్యక్తం అవుతా ఉంటే తట్టుకోలేక భయపడి ఏం చేసినారు? అండర్గ్రౌండ్లోకి పంపించేసినారు. ఆయనకు భయం ఉన్నది, చైనాకు భయం ఉన్నది, అందరికీ భయమే ఉన్నది. ఇప్పుడు కరోనా వైరస్ అని ప్రతి ఒక్కరికి భయం ఉన్నది. ఈ భయములన్నిటిలో నుండి విడిపించి తప్పిస్తానని మన ప్రభువు సెలవిస్తున్నాడు. అందుకే భయపడకూడదు అని 365 రోజులు కూడా ప్రభు తన వాగ్దానము ఉదయకాల సమయంలోనే మనకు తెలియజేస్తున్నాడు. భయపడకుడి. ఎస్, నువ్వు ఎప్పుడైతే భయపడతావో నువ్వు చేత గాని వాళ్ళలాగా అయిపోతావు. అంతే, కలవర పడిపోతూ ఉంటావు, దిగులు పడిపోతూ ఉంటావు. అసలు నువ్వు అడుగు తీసి అడిగేయడం కూడా నీకు చేత కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాంటి నీతో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడు, కలవర పడకండి, మీ హృదయాన్ని విరవనీయకండి, జంకనీయకండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క దినము భయపడేవాడు ఏ పని చేయలేడంట, ఏ పని చేత కాదంట. వాడు ప్రతి పనిలో కూడా భయపడతాడు. ఇంకేం చేస్తాడు? నల్లిని చూస్తే భయం కొంతమందికి, పిల్లిని చూస్తే భయం కొంతమందికి, ఇలాగూ అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఈ భయాలన్నిటిలో నుండి ప్రభువు మనల్ని విడిపించి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన మాటను మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు అయింటున్నాడు. ఆయన మాట వాగ్దానం సెలవిస్తున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట అంటే అంతే గది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క నమ్మదగిన వాడు చేసిన వాగ్దానం పైన మనం విశ్వాసం ఉంచాలి. ఎంతోమంది ప్రామిస్ చేస్తున్నారు, చేసి ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. కానీ ప్రభు నోటి నుండి ఒక మాట వచ్చిందా, అది నెరవేరుతుంది. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఈ దినం ప్రభు మనకు మనతో మాట్లాడుతున్నాడు తన వాగ్దానం ద్వారా. న్యాయాధిపతుల గ్రంథము 6:10 బుక్ ఆఫ్ జడ్జెస్ 6:10 మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి, అవి మీతో అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. హల్లెలూయా. ఇస్రాయేల్ ప్రజలు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వేరేది వారి దేశంలో నివాసం ఉంటున్నారు. నివాసం వండుకుంటూ వారి దేవతలకు మీరు భయపడవద్దు అని నేను చెప్పి తిని కానీ మీరు నా మాట వినకుండా ఏం చేస్తున్నారు? ఇంకా భయపడుతున్నారు. హల్లెలూయా. వారి దేశంలో ఉన్నారు, వారి దేవతలకు భయపడవద్దని చెప్తున్నాడు, అయినా కూడా వీరు భయపడుతున్నారు. అందుకని చెప్తున్నాడు, భయపడకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని రక్షించి కాచి కాపాడి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి, వినకుండా ఏం చేస్తున్నారు? ఉల్టా భయపడుతున్నారు. భయపడుతున్న వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఎందుకు భయపడుతున్నారు, ఏంటిది అనేది ఇక్కడ మనము 7వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. మిథ్యానీయుల వలన బాధను బట్టి ఇస్రాయేల్ యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇస్రాయేల్ యొద్దకు ప్రవక్తనొకని పంపారు. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహము నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే మీ దేవుడనైన యెహోవాను నేనే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు,
మీరు వారి దేవతలకు భయపడకండి, గతంలో నేను ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంతమంది ఐగుప్తు చెరలో నుండి వారందరి చెరలో చేతిలో నుండి నేను మిమ్మల్ని తప్పించినాను కదా, మీరు అవి జ్ఞాపకము చేసుకోండి. అష్షూరు దేశంలో కూడా మీరు భయపడవద్దు, ఆ దేవతలకు భయపడకూడదు అని చెప్పేసి చెప్పినా కూడా ఇంకా భయపడుతున్నారు. అది దేవుని యొక్క బాధ అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండము చూడండి. నిర్గమకాండంలో దేవుడు అంటున్నాడు, ఎవరికి భయపడకూడదు, నువ్వు ఎవరికి భయపడకూడదు, ఎవరికి నువ్వు జంకకూడదని. నిర్గమకాండం 20వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ భూమి క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళే అందే కానీ ఉండు, దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. క్లియర్ డైరెక్షన్ అండి. అయినా వాటికి భయపడుతున్నారంటే అవి దేవతలు, వాటికి భయపడి అవి ఏమో చేస్తాయని మీరు భయపడుతున్నారు అని చెప్పితే కానీ అయినా కూడా మీరు భయపడుతున్నారు అని. దేవునికి స్తోత్రము కలుగునుగా. భయపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క సమయంలో 2వ రాజుల 17వ అధ్యాయంలో మనం చూద్దాం. 17వ అధ్యాయము 33 చూడండి. హల్లెలూయా. ఈ ప్రకారంగా వారు యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరిని చెరపట్టిన శత్రువులు అష్షూరు రాజైతుంది, అమ్మోరు ఇలా రాజైతుంది, ఫిలిస్తీన్లు అయితుంది, ఎవరైతే వీరిని చెరపట్టినారో చెరపట్టి వారి దేశంలోని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వారికి భయపడి ఏం చేస్తున్నారు, వాళ్ళ దేవతలకు పూజలు చేస్తున్నారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ జనుల మర్యాద చొప్పున వీరు చేస్తున్నారట. అంటే వాళ్ళు ఎలా చేసినారో మేము కూడా అలాగే చేయాలని చెప్పి చేస్తున్నారు అలాగూ అలవాటుగా చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, 35వ వచనం. మహా అధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలును పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞలను కట్టడలు కానీ విధులను కానీ ధర్మశాస్త్రమును కానీ ధర్మమందు దేనిని కానీ అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటిని గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించునని ఆయన సెలవిచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన శత్రువుల చేతుల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? ఇవన్నీ చేసినప్పుడు. వారికి భయపడో, వారి దేశంలో ఉన్నామనో, ఇంకా ఏదో బలవంతము చేతనో నువ్వు ఇతర దేవతలను ఇట్లా పూజించినట్లయితే దేవుడు నీ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. అప్పగించేస్తే నీ పని ఇంకా అయిపోయినట్టే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మన దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం అంతటిని గైకొనాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. చాలామంది అందరు వింటున్నారు, గైకుంటున్నారు, కానీ నడుచుకోవడం లేదు. నడుచుకోవాలి. వీ హ్యావ్ టు వాక్ ఆన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని సెలవిస్తుండే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యిర్మీయా గ్రంథం చూడండి. 10:2 10:2. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకూడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో నొకడు చెట్లు నరుకునట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించరు. అది కదలక ఎండునట్లు మేకులు కొట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంత పెద్ద లిస్ట్ ఉన్నదంతా మనకు అవసరం లేదు. అన్య విగ్రహములకు మనము ఆరాధించకూడదు, భయపడకూడదు.
చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకనంటే చాలా మటుకు చూస్తూ ఉంటాం, ఏంటి చూసేది, నాలుక నాలుగు ఇలా పెట్టేసి ఇన్ని కూరలు ఇట్లా పెట్టేసి భయంకరమైన కళ్ళు, ఆ జుట్టు ఇలా విరబోసుకొని, ఓ ఇన్ని 10 చేతులు పెట్టుకొని, ఆ 10 చేతులలో 10 ఆయుధాలు ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఉండేసరికి గచ్చుమనుకుతా భయపడతూ ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, భయపడకుడి. మన దేవుడు భయపడే వారిని బలపరిచి ధైర్యపరిచే దేవుడు. కానీ ఇతర లోకంలో మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా భయపెట్టించేది, జంకిచ్చేది, కలవరపెట్టేది, నిన్ను హింసించేది, నిన్ను అధైర్యపరిచేది. దేవునికి మహిమ కలుగునుగాక, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు తన ప్రజలు చెప్తున్నాడు భయపడకుడి. అందుకే ఈ సిరీస్ని చేయమన్నాడు దేవుడు నాతో, అందుకే చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 365 డేస్ ఎవ్రీ డే వీఆర్ ఫియరింగ్ సంథింగ్, ఎవ్రీడే వీఆర్ ఫియరింగ్ అబౌట్ సంథింగ్. ఆ సంథింగ్లో నుంచి దేని నుంచి కూడా నువ్వు భయపడద్దు. ఎందుకనంటే నీకు తోడుగా దేవుడే ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు, నేను ధైర్యపరిచే దేవుడు అంటూ ఆయన నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చినాడు. కాబట్టి ఆయన మాట మనము వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జెర్మియా 3:13 చూడండి, 3:13 జెర్మియా 3:13. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు అటు ఇటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే యెహోవా వాక్కు. ఒకనొక పట్టణంలో నుండి ఒకని గాను, ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మను తీసుకొని సియోనుకు రప్పించదను. నాకిష్టమైన కాపర్లను మీకు నియమితును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మను ఏలుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి రండి అంటున్నాడు. యు హ్యావ్ టు టర్న్ టు గాడ్. దేవుని దగ్గరికి తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొద్దకు రండి అంటున్నాడు. 65 యెషయా గ్రంథంలో చూస్తే దినమెల్ల ఎదురాడు ప్రజల వైపు ఆయన తన 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎవరిని? ఎదురాడుతున్న వారిని, తిరగబడుచున్న వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్లీజ్ కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. అంతేకాని ఇంకా మనము కష్టాలలో నష్టాలకు కూరుకుపోవాలని మనము ముందుకు సాగిపోకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. మరి ఒక మాట చూడండి, అక్కడే 25 వచనం చూడండి. జెర్మియా 3:25 హల్లెలూయా. సిగ్గి నొందిన వారమై సాగిల పడదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయును గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును, మన పితరులను, మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. కాబట్టి తిరిగి రండి అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు దేవుడు కనికరిస్తాడు, కనికరించి వారికి తన కృపను అనుగ్రహిస్తాడని, శాశ్వతమైన కృపతో ఆయన మనల్ని కృప చూపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 9:13 చూడండి, 9:13. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నాను, గనుకనే వారి దేశము పాడైపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాడైపోయిన దేశాన్ని వెంబడించి నశించిపోవద్దని ప్రభు కూడా సెలవిస్తున్నాడు. నా వైపు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క ప్రభు మాటను మనము విశ్వసించాలి, ప్రభు యొక్క మాటను అంగీకరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మాట ఆయన ఏదైనా అంటే అది చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఆయన
అబద్ధము ఆడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తి మంతుడు అన్యాయం చేయుట సంభవించనా అని చెప్పేసి యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. అవునండి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అన్యాయం ఎప్పుడు చేయడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన స్వభావమునకు విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమిస్తూనే ఉంటాడు. మనం గత ఎపిసోడ్లో మనం చూసుకున్న శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపించుచున్నాను. విడవక కృప చూపిస్తాడండి. అందుకనే మోషే అంటాడు, ప్రభా నీ మహిమను చూపించంటే మహిమ కాదురా, నీకు నా మంచితనం అంతా చూపిస్తాను. ఎస్, వి నీడ్ దట్ గాడ్స్ గుడ్నెస్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనము ఇతర దేవతలకు భయపడకూడదు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. వారి యొక్క మాటలు వినకూడదు, వారి యొక్క ఆచారంలో అనుసరించకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నేను మీ ఆత్మను కుమ్మరించి, మీ అభిషేకంను కుమ్మరించి, మాకు తోడుగా ఉన్న గొప్ప దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రభు, ఈ దినము మా ప్రజలను తండ్రి మీరు బలపరచండి, ధైర్యపరచండి. దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ఆత్మతో అభిషేకించి వారు మిమ్మల్ని ఎరిగే కృపను దయచేయండి. మిమ్మల్ని వెంబడించి మీ యొక్క తండ్రి నేను సన్నిధిలో నిలిచొని మీ యొక్క సేవ చేసే కృపను వారికి దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి. భయపడుతున్న అనేక మందికి ఈ యొక్క సందేశాలను ఫార్వర్డ్ చేసి వారిని బలపరచాలని. అలాగే రేపు మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మనం అందరము బలపరచబడదాం. భయపడకుండా, దిగులు పడకుండా ప్రభు యొక్క వాగ్దానాల మీద ఆనుకొని మనం రేపటి వరకు దేవుని యొక్క కృపలో భద్రపరచబడి ముందుకు సాగుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.